తరతరాలుగా హిజాబ్ ముస్లింల సాంప్రదాయ వస్త్రధారణలో భాగమని కేవలం రాజకీయ లబ్ధి కోసమే మతోన్మద పార్టీలు మత విభజనకు దారితీసే విషబీజాలు నాటుతున్నారని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక గోకవరం బస్ స్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల నాయకులు ముస్లిం మహిళలు నిరసన తెలిపారు. జై భీమ్. మన అగ్ర బడుగు బలహీన వర్గాల హృదయాల నేత భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో మహిళల యొక్క వస్త్రధారణ కానివ్వండి మత స్వేచ్ఛపరమైన హక్కులని కల్పించడం జరిగింది. కానీ నేడు ఇటీవల జరిగిన కర్ణాటకలో ఒక ముస్లిం యువత మీద హిజాబ్ తొలగించమనే చేసిన ఆరోపణలు చేసిన అన్నల్లారా మనందరం కూడా భారతీయులు అన్న సంగతి మీరు మర్చిపోయినట్టున్నారు. మన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్నాయి. అన్ని మతాలు కానివ్వండి, వేషధారణ కానివ్వండి, సాంప్రదాయాలు ఆచారాలకి మన పుణ్యభూమి పుట్టినిల్లు. ఆ విషయం మర్చిపోయి మీరు ఒక మహిళని ఏ మతంలోనైనా కూడా ఏ శాస్త్రధర్మం అయినా మహిళని దేవతగా కొలుచుకుంటుంది మన పుణ్యభూమి. మన ఈ భారతదేశం మీద ఈ పుణ్యభూమి మీద ఎంతో అమరవీరులు ఎంతో మంది మహానాయకులు ప్రాణాలు వదిలిన ఈ నేల మీద నువ్వు కూడా నడిచావు కదా అన్న, ఇలాంటి మహిళలు మేము అక్క చెల్లెమ్మలు అవుతాము నీకు, నువ్వు ఈ విధంగా మా మీద ఆరోపణ చేసావు, మీకు ఇదే తెలుపుతున్నాము ఈ మీడియా ద్వారా. మేము ప్రాణం ఉన్నంత వరకు మేము హిజాబ్ తొలగించమనేసి మేము చెబుతున్నాము. ఈ హిజాబ్ అనేది మాకు అల్లాహ్ ఇచ్చిన రక్షణ కవచం. ఈ రక్షణ కవచాన్ని తొలగించమని చెప్పడం ఎంతో బాధాకరమైన విషయం అన్న. మేము అన్ని మతాలని కూడా గౌరవిస్తాము. మేము హిందూ ముస్లిం బాయి బాయి ఒక మాటలో చెప్పాలంటే ఏ కులమైనా ఏ మతమైనా ఏ కులమైనా ఏ మతమైనా భరత మాత ఒకటే మనరా. ఎన్ని భేదాలున్నా మాకెన్ని తేడాలున్నా దేశమంటే ఒక్కటవుతామంతా ఈ వేళ వందే మాతరం అందామందరం. అందరికీ నమస్కారం. జరిగిన సిచ్యువేషన్ ని మనం తీసుకుంటే హైకోర్టు పాస్ చేసిన ఒక పిటిషన్, అదేంటి అంటే ఈ బిల్ ఎప్పటి వరకు ఇది కంప్లీట్ కాదు, ఎప్పటి వరకు దీనికి సొల్యూషన్ అయితే దొరకదో అప్పటి వరకు ఎవరు హిజాబ్ ధరించుకొని రాకూడదు అని చెప్తున్నారు. బట్ ఇప్పటివరకు కోవిడ్ వల్ల 2 ఇయర్స్ మా లైఫ్స్ అనేవి వేస్ట్ అయిపోయాయి, మై ఎడ్యుకేషన్ అనేది వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు కూడా మీరు దీనివల్ల ఆపేస్తే కనుక ఇంకెప్పుడు మేము చదువుకునేది? మీరు మా రైట్ టు ఎడ్యుకేషన్ అనేది మీరే ఆపేస్తున్నారు. ఇఫ్ ఇట్ ఈస్ కంటిన్యూ లైక్ దిస్ వి విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ అగెన్స్ట్ యూ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు జై శ్రీరామ్ అంటున్నారు. ఇఫ్ దే వాంట్ టు ఫాలో శ్రీరామ్ వల్వారిని వాళ్ళు ఫాలో అవ్వాలనుకుంటే ఆయన లైఫ్ని చూడండి, ఆయన లైఫ్ని చూసి ఫాలో అవ్వండి. వాళ్ళు ఆయన ఎప్పుడు కూడా అంత అగ్రెసివ్గా లేరు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆయన చాలా ప్రశాంతంగా వాటిని అన్నింటినీ అనుభవించారు, కానీ అలా మూకల్లో ఎవరి మీద వెళ్ళి పడిపోలేదు. ఇఫ్ దే వాంట్ టు ఫాలో హిమ్ వాళ్ళు చాలా ప్రశాంతంగా దీన్ని సార్ట్అవుట్ చేసుకోవాలి, కానీ అలా ఎవరి మీద వెళ్ళి పడిపోకూడదు అని కోరుకుంటున్నాను. నేడు అప్రసమాజ ప్రభుత్వాలు ఏలుతున్నాయంటే మన కర్ణాటకలో జరిగిన జాబ్ సంఘటనే నిదర్శనం. ఈరోజు భారతదేశం